తాగునీళ్ల కోసం రోడెక్కిన గ్రామస్తులు. ఏ ఊర్లో అయింది? మంచిర్యాలల. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామస్తులు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇక చూడండి, ఈ బిందెలు అన్ని పట్టుకొని వచ్చి రోడ్ల మీద పెట్టి ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. హాస్పిటల్కి కరెంటు ఇవ్వవు రేవంత్ రెడ్డి, నువ్వు ఊర్లకు తాగుతందుకు నీళ్లు ఇవ్వవు, పాపంకి ముసలమ్మని కూడా న్యాయం చేయలేవు. సీఎం సొంత నియోజకవర్గంలో పెట్రోల్తో వృద్ధురాలు నిరసన అంట. దేనికి? తమకు న్యాయం చేయాలంటూ బుధవారం పెట్రోల్ బాటిల్తో నిరసనకు దిగింది. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం నాగిరెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వృద్ధురాలు పద్మమ్మ నిరసన వ్యక్తం చేసింది. తమ సొంత పట్టా భూమిలో ఇల్లు కట్టుకోవడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది సీఎం గారి నియోజకవర్గంలో. ఇక నువ్వు తిప్పలు పెట్టిన వాళ్ళు ఎవరు చెప్పు? నీ సొంత నియోజకవర్గంలో ఇట్లా ఇలాంటి తిప్పలు. ఈ రాష్ట్రంలో తాగునీటి సమస్యలు, హాస్పిటల్లో పవర్ పోతుంది. నీకు మాత్రం పవర్ మంచిగా ఉంటుంది, ఇక్కడ మాత్రం పవర్ పోతుంది. ఈ విధంగా ప్రజలు తిప్పలు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వడ్లను కొనుగోలు చేయవు, కరెంటు చక్కగా ఇయ్యవు, నీళ్లు చక్కగా ఇయ్యవు, ఇలాంటి పాపము వాళ్ళకు కూడా న్యాయం జరగదు. ఇది నీ పాలన ఎంత బాగుందో, ఏ విధంగా ఇచ్చరిల్లి బొచ్చు అలుగుతూ ఉందో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంది. రేవంత్ రెడ్డితో కాదు, కానీ నీ చేత కాదు, కావు వదిలేయి, నువ్వు వదిలేసేయి. తూర్పు తిరిగి దండం పెట్టి నాతో కాదురా నాయన, ఈ ముఖ్యమంత్రి పదవి చేసుడు నేను ఎంతసేపు నా పురం పోక ముచ్చట్లు మాట్లాడదానికి అనుకొస్తా, కానీ ఇట్లా ప్రజలకు అక్కడికి వచ్చే పనులు నేనేం చేయలేను, నాతో కాదని చెప్పేసి ఇక నువ్వు సర్దుకొని తట్టబుట్ట నీతో కాదు ఏమనుకోకనికి ఆ పదవి. నీకంటే బెటర్గా ఇంకేమైనా చేస్తారు. మాటలు పక్కన పెట్టి చేతలు చేస్తాడు ఒక ఉంటే అది చూసి ఇది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి, కానీ రేవంత్ రెడ్డితో కాదు, ఇక అయిపోయింది ఉత్తకథనే. ఈ 6 నెలలు చూసినాం కదా, అన్నం ఉడికిందా లేదా అని మొత్తం అంతా విసికి చూడాల్సిన అవసరం లేదు. ఒక గింజ ఇట్టిట్ అని చూస్తే అది మంచిగా ఉడికిందా, ఎట్లా ఉంది, ఏంది కథ తెలుస్తుంది. ఇక నువ్వు మొత్తం బిసికినా, నువ్వు ఏం బిసికినా అని తోను అయితే లేదు, కథ ఒడిచిపోయింది ఉత్తదే ముచ్చట.